చావు అనేది మనిషి జీవితంలో చివరి ఘట్టం. అంత్యక్రియలు ఏ మనిషి మజిలీకైనా చివరి వీడుకోలు వేడుక. ఆ వీడుకోలు ఎంత ఘనంగా ఉంటే నీ బ్రతుక్కి అంత అర్థం. మనం పెద్దగా పట్టించుకోం కానీ ప్రతి మనిషి తన లైఫ్లో ఈ వీడుకోలు అనే విషయాన్ని వివిధ దశల్లో ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మన లైఫ్లో ఫస్ట్ టైం ఈ ఫీలింగ్ని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేశామో తెలుసా? చిన్నప్పుడు నువ్వు ఏడ్చినా నిద్రలో ఉలిక్కిపడినా వెంటనే తానెంత ముఖ్యమైన పనిలో ఉన్న పాలివ్వడం మొదలు పెడుతుంది అమ్మ. అదే నీకు బుజ్జి చెల్లో తమ్ముడో పుట్టాడే అనుకో, నెమ్మదిగా నీకు పాలివ్వడం మానిపిస్తుంది. అదిగో అలా ఫస్ట్ టైం అమ్మ పాలతో మొదలవుతుంది మన వీడుకోలు. ఇక స్కూల్కి వెళ్తూ అమ్మను ఇంటిని మిస్ అవుతున్నామనే ఫీలింగ్తో ఇంటికి వీడుకోలు చెప్తున్న ఫీలింగ్ డైలీ ఫేస్ చేస్తూ అలవాటు చేసుకుంటాం. ఇక టెన్త్ అయ్యేలోగా ఓ రెండు మూడు స్కూల్స్ చేంజ్ చేసి వీడుకోలు అనే మాటకు తెలియకుండా అలవాటు పడతాం. ఆ తర్వాత కాలేజ్ లైఫ్లో మన ఫస్ట్ క్రష్కు ఫస్ట్ లవ్కు కుదిరితే రెండు మూడు బ్రేకప్లతో మహానుభావా నీకో వీడుకోలు అనే మాటను చెప్పకనే చెప్పించుకొని ఆ మెమరీస్ని మన హార్ట్లో రిజిస్టర్ చేసుకుంటాం. ఇదంతా గడిచాక ఓ రోజు సాయంత్రం సిగరెట్ తాగుతూనో ఫ్రెండ్స్తో మందు కొడుతూనో అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే కాలేజ్ బంక్స్, సినిమాలు, ట్రిప్స్, క్లాస్ రూమ్లో చేసిన అల్లరి పనులు, క్యాంటీన్లో కబుర్లు, కాలేజ్ గ్రౌండ్లో ఆడిన ఆటలు, గ్యాంగ్స్, ఫైట్స్, ఒక అమ్మాయిని లవ్లో పడేయడానికి వేసిన స్టంట్స్, స్ట్రాటజీస్, వెయిటింగ్స్, డేటింగ్స్, కంబైన్డ్ స్టడీస్, నైట్అవుట్స్ ఇలా రాస్తూ పోతే ఈ లిస్టుతో ఒక పెద్ద బుక్కే రెడీ అవుతుంది. ఇన్ని మిస్ అయ్యామా అనే ఫీలింగ్ వస్తుంది. లైఫ్ ఒక్కసారి రివైండ్ అయ్యి మళ్ళీ ప్లే అవుతే బాగుంటుంది కదా అనే ఆలోచన వస్తుంది. కాలేజ్ లైఫ్లో భలేగా ఉండే విషయం ఏంటంటే ప్రతి సెమిస్టర్ను హేట్ చేసే మనం చివరి సెమిస్టర్ను మాత్రం ప్రేమిస్తాం. ఎందుకంటే మన కాలేజ్ లైఫ్లో అవే చివరి ఎగ్జామ్స్ కదా. కాలేజ్ లైఫ్ తర్వాత జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యోగం అనే లెన్స్తో చూడడం మొదలు పెడతారు. అదే అమ్మాయి లైఫ్లో ఒక వీడుకోలు ఉంటుంది. ఆ వీడుకోలు ఇచ్చే ఎమోషన్స్ను మాటల్లో వర్ణించలేం. ఇంతకు ఆ వీడుకోలు ఏంటంటారా, అమ్మాయి పెళ్ళయ్యాక ఉండే సాగనంపే కార్యక్రమం. 20 సంవత్సరాలు పెంచిన ఫ్యామిలీని వదిలి వెళ్లేటప్పుడు ఆమె మనసు ఎలాంటి భావోద్వేగాలతో సతమవుతుందో మాటల్లో చెప్పలేం. ఇలా అమ్మాయిలం అబ్బాయిలం ఆపసోపాలు పడి ఏదో ఒక ఉద్యోగం సాధిస్తాం. కెరీర్ అయిపోయేలోగా ఓ రెండు మూడు ప్లేసులు మారుతాం. కానీ చివరాఖరికి ఏదో ఒకరోజు మనం చేసే ఉద్యోగానికి పదవికి వీడుకోలు చెప్పాల్సిందే. సంవత్సరాలుగా ఉద్యోగం చేసి ఒక రకమైన జీవితానికి అలవాటు పడిన మనలో ఆ వీడుకోలు నిట్టూర్పును నిస్తేజాన్ని నింపుతుంది. ఈరోజు నుండి నేను ఉద్యోగంలో లేకుండా కేవలం ఇంట్లో మాత్రమే ఉండాలా అనే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో జాబ్ రిటైర్డ్ అయిన వాళ్ళని అడిగితే ఒక పెద్ద కథలా చెప్తారు. ఎందుకంటే ఆ రిటైర్మెంట్ అనే పదంలో ఎన్ని అనుభవాలు నింపుకొని ఉంటారో వాళ్ళు. లైఫ్లో ఫస్ట్ టైం చావు కోసం ఎదురుచూసే ఫీలింగ్కు పునాది వేసే దృగ్విషయమే ఉద్యోగ పదవీ విరమణ. అలా అని పదవీ విరమణను పెద్ద ప్రాబ్లంలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అదేదో భరణి గారు మిథునం సినిమాలో చూపించినట్టు మంచి దాంపత్య జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించవచ్చు. ఆపై మనువలు మనువరాళ్లతో చిలిపి ఆటలు ఉంటాయి. ఇంట్లో పెద్ద మనిషిగా 10 మందిలో గౌరవప్రదమైన వ్యక్తిగా ఒక మంచి రెస్పెక్ట్తో ట్రీట్ చేయబడతారు. మీతో పాటు కాలక్షేపం చేసే ఓ 4 విశ్రాంత స్నేహితులు ఉండకపోరు. కానీ చివరాఖరికి ఓ రోజు మన జీవిత ప్రయాణానికి పులిస్టాప్ పెట్టే రోజు వస్తుంది. అప్పుడు మన కుటుంబ సభ్యులంతా మన చుట్టూ మౌనంగా నిలబడి ఉంటారు. ఒక్కొక్కరు నోట్లో తులసి పాలు పోస్తూ ఉంటారు. అప్పుడు జీవితం కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది. మనం మరణించే ముందు జీవితం ఫ్లాష్ కట్లో ప్రివ్యూలా షార్ట్ టైంలో ప్లే అవుతుందని ఇటీవల ఒక పరిశోధనలో కూడా తేలింది. ఏదేమైనా అన్ని బంధనాలను తెంపుకొని అనంతంలో కలిసిపోతాడు మనిషి. జీవితం అంటే ఏంటో ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిపాలకు వీడుకోలు చెప్పడంతో మొదలైన మన జీవిత ప్రయాణం తులసీపాల సేవనంతో ముగుస్తుంది. నువ్వు పోయాక నీ వెంట నడిచే మనుషుల సమూహం ఉంటుంది చూసారా, ఆ ఒక్క ఇమేజ్ చెప్తుంది నీ జీవితం ఎలా సాగిందో అనేది. అన్నట్టు అన్నాదురై ఫినరల్కు 15 మిలియన్ల జనం హాజరయ్యారంట.
ఇది ఇప్పటికి కూడా వరల్డ్ గిన్నిస్ రికార్డ్ అందుకే నాకైతే వీడుకోలు అంటే ఒక దశ ముగించే ముందు చేసుకునే వేడుక కాదు ఆ దశలో మనకుండే నాలుగు చెడు అలవాట్లకు కూడా వీడుకోలు పలికి ఎంత పరిపూర్ణంగా ఆ దశను జీవించగలిగాం అని అసెస్ చేసుకునే ఒక మంచి వేడుక వీడుకోలు